ఇక బీజేపీని గెలిపిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు పోతాయని చెవేళ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చెప్పారు. ఈ విషయం మొదటి సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పగానే బీజేపీ నేతలకు గుబులు పట్టుకుందని అన్నారు. మొయినాబాద్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. 5 ఏళ్లలో తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా నిలిచినట్లు రంజిత్ రెడ్డి గుర్తు చేశారు. కొండా విశ్వేశ్వరుడు ఇప్పుడైనా కలిసినా 10 మంది పేర్లు చెప్పిన ఇంతమంది మీరు చెప్తున్నారు. దర్శన్ పేరు తెలియదు, రవీంద్రరెడ్డి పేరు తెలియదు. మీరు మీకోసం కష్టపడ్డా కదా, మీకోసం తిరిగినాం కదా, మా పేర్లు ఎందుకు మర్చిపోయినావు అంటే నేను ఎంపీని, నాకు పైసలు ఎక్కువ ఉన్నాయి, నాకు 5000 కోట్లు ఉన్నాయి. 5000 కోట్లు ఉన్నాయి ప్రజాక్షేత్రంలో, ప్రజల మధ్యలో మీ ముందు నిలబడి వాళ్ళ ఓట్లు అడుగుతున్నాం. ఇవాళ దండాలు పెడుతున్నాం, ఇవాళ మీకు పల్లి చేసి పెడతామని చెప్తున్నాం. మరి రేపు మర్చిపోతే ఎట్లా? మిమ్మల్ని గుర్తు పెట్టుకోవాలి. ఇవాళ మీకు చెప్తున్నా, నా ఇంటికి గత 5 సంవత్సరాలు ఎవరు నా ఇంటికి వచ్చినా కూడా కూర్చోబెట్టినా, ఇంత ఛాయ్ తాగిపించినా, ఏం బాధ ఉందో అడిగినా, ఆయన ఎందుకు కూర్చోబెట్టినా అంతకంటే ముందు? మరి ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అపాయింట్మెంట్ అడుగుతా, అపాయింట్మెంట్ అడిగి రావాలి. అపాయింట్మెంట్ అడిగిపోతే 10 నిమిషాలు లేట్ వచ్చిన అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది అంటున్నాడు. ఇదేమైనా ఉంటుందా? ఎక్కడైనా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఉండాల్సిన నాయకులు అట్లా చేయరు. ఇప్పుడు ఏమంటాను, సార్ నన్ను గెలిపి రంజిత్ రెడ్డి లాగా అందరినీ ఇంటికి పిలుచుకుంటా, కూర్చోబెడతా, పేర్లు పెట్టి పిలుస్తా, ఛాయ్ తాగిపిస్తా, విద్య పని